పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి ఏమంటుంది చెప్పండి నాకు తెలియగడుగుతాను పవన్ కళ్యాణ్ గురించి సినిమా యాక్టర్గా అందరికీ తెలుసు రాజకీయాల్లో ఆయన గురించి తెలుసుకోవడానికి అందరూ తపన పడుతున్నారు ఆయన ఏదో రాజకీయ పార్టీని పెట్టాడు రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి ఈ ఆయనకు ఒక ఎజెండా ఉంది ఆ ఎజెండా ప్రకారం నడుస్తాడు ఆ ఎజెండా ప్రకారం రేపు అధికారంలోకి రావాలని చెప్పి తాపత్రయపడుతున్నాడు అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉండొచ్చు కానీ ఆయన నాయకులు ఆయన కార్యకర్తలు ఆ ఉద్దేశంతో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంలో లేరు ఆయన ఏంటంటే నేను రాజకీయ పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు గారిని అవసరమైనప్పుడు ఆయనకి ఏ రకంగా ఉపయోగపడాలి ఏ రకంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి మాట్లాడాలి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని తిట్టాలి ఆయన చెప్పినటువంటి నిన్న జరిగినటువంటి యువశక్తి అనేటువంటి ఆ మీటింగు నాకు తెలిసి ఆయన పెట్టినటువంటి సమావేశం కాదు అది చంద్రబాబు నాయుడు చేత పెట్టించబడినటువంటి సమావేశం సో ఆ సమావేశంలో ఆయన ఏమంటాడు ఆయన ఏం ఆయన మాత్రం సొంతంగా ఏం మాట్లాడతారు చెప్పండి మీరు ఒక సినిమాకి నేను ఒప్పుకుంటాను ఒప్పుకున్న తర్వాత సినిమాలో డైలాగ్ నాకు నచ్చింది చెప్తానంటే ఎలాగొద్ది డైరెక్టర్ చెప్పింది ప్రొడ్యూసర్ చెప్పింది స్క్రిప్ట్ రాసిన వాడు చెప్పింది చెప్పాలి తప్ప నేను సొంతంగా చెప్తానంటే ఎలాగొద్ది సో ఈయన ఆయన పొలిటికల్ ప్రొడక్షన్లో పనిచేస్తున్నాడు సో ఆ పొలిటికల్ ప్రొడక్షన్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి స్క్రిప్ట్ని చదవాలి ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టాలి ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలి అదే నేను జరిగింది సో అందులో యువశక్తి పేరిట పెట్టినటువంటి ఆ సమావేశంలో ఎక్కడా కూడా యువకుల గురించి మాట్లాడింది కానీ లేదా వాళ్ళకి ఏదో దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం కానీ ఎక్కడా కూడా కనబడలేదు అనేటువంటిది మా అభిప్రాయం సార్ పవన్ కళ్యాణ్ గారి సభ జరిగిన తర్వాత ఆయన మీద మీ ప్రభుత్వం అటాక్ అంటే పార్టీ పరంగా చాలా గట్టిగా ఉంది కానీ ఇందులో చాలామంది ఏమంటూ ఉన్నారంటే అండి వైసీపీ పార్టీకి ఒక భయం పట్టుకుంది అంటే టీడీపీతో జనసేన కలవబోతుంది అని క్లియర్ కట్గా తెలిసిన తర్వాత సో వీళ్ళకి ఓటం భయం పట్టుకుంది అని అంటూ ఉన్నారండి దాని మీద మీ కామెంట్ ఏంటి సార్ సరే ఇప్పుడు వాళ్ళి రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం తప్పులేదు ఎవరు పొత్తులు పెట్టుకోవచ్చు ప్రజాస్వామ్యంలో వాళ్ళ సిద్ధాంతాలు మ్యాచ్ అయితే ఎవరు రాజకీయం చేసుకోవడానికి ఇబ్బంది లేదు సో మేమనేది ఏంటంటే ముసుగులో గుర్తులాడు దేనికని ఈరోజు మాకెందుకండి భయం మేము నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మాకు ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి పోటీ చేస్తే మాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా వన్ పర్సెంట్ కేవలం ఐదు లక్షల ఓట్లు ఏ రోజు ఆ రోజు ఒక రాజకీయ పార్టీని కొత్తగా స్థాపించి మూడు సంవత్సరాల్లో ఎన్నికలు గెలితే అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిచాం ఎనిమిది మంది ఎంపీలు గెలిచాం ఒక చరిత్ర సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేశాం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకున్నాం ప్రజలకు సంక్షేమాన్ని అందించాం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కా సంక్షేమ కార్యక్రమాలు ప్ర పేదవాడికి అందించాం సో ఇవన్నీ చేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ ఎవరితోనో కలుస్తుందని చెప్పి చూసి భయపడాల్సినటువంటి అవసరం మాకేమని చెప్పండి సో ఎవరు భయపడతాడు రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అందరూ ఏకం అవుతారు సో అదే ఈరోజు జరుగుతుంది ఈ శత్రువులందరూ కూడా కలిసి ఏకం అవుతున్నారు మేమనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని దేనికి స్థాపిస్తారండి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి స్థాపించారు రాజశేఖర రెడ్డి గారి ప్రజలకు తీసుకెళ్ళాలి మళ్ళీ ఆయన మరణం తర్వాత ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఆయన పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది మరి పుట్టినటువంటి దానికోసం ఏ రకమైనటువంటి పోరాటం జరిగింది ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాం ఏ రకంగా ప్రజల ద్వారా అభిమానం చోరుకున్నాం ఇవన్నీ ఒక రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఒక డెడికేషన్ అనేటువంటిది ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి డెడికేషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేయాలంటే కలిసి పోటీ చేయడం లేదు ఆయన అధికారం ఉన్నప్పుడు వ్యతిరేకత ఓటు అనేటువంటి చీలిపోవాలంటే ఒంటరిగా పోటీ చేయడం మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ వ్యతిరేకత ఓటు అనేటువంటి చేరడానికి వీలు లేదు మళ్ళీ కలిసి పోటీ చేద్దాం అంటే మళ్ళీ కలిసి పోటీ చేద్దాం మీకు ఒక సిద్ధాంతం లేదా మీకు ఒక ఆలోచన విధానం లేదా సో ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో వా మే మేము మా పార్టీగా కానీ లేదా సామాన్యమైనటువంటి ప్రజలుగా కానీ వారి తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ ముసుగులో గుద్దులాడు దీనికి ఎందుకు బహిరంగంగా వచ్చి చెప్పండి ఇగో మేము ఇద్దరం కలుస్తున్నాం ఇద్దరం కలిసి పోటీ చేస్తాం నాకు మూడు సీట్లో నాలుగు సీట్లు ఇస్తాను అన్నాడు నేను ఆ మూడు నాలుగు సీట్లో పోటీ చేస్తాను అవసరమైతే నాలుగు సీట్లో నేనే పోటీ చేస్తాను నేను ఇంకెవరికి సీట్ ఇవ్వను ఎందుకంటే నేను ఒకనన్నా గెలవాలి కదా అనేటువంటి అభిప్రాయం ఆయనకు ఉంటే వాళ్ళు చెప్పనడు తప్పలేదు అంతే తప్ప నేను ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం చెందుం ఇలాంటి మాటలన్నీ చెప్పి వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టి మళ్ళీ ఆ వెనకదులు ఉన్నటువంటి అమాయకులను ఎందుకు తిప్పుతున్నావు నాకు తెలియగడుగుతున్నాను సో ఇవన్నీ కూడా గ్రహించమని చెప్పి ప్రజల్ని కోరుతూ ఉన్నాం మాకు ఎవరిని చూసి భయపడాల్సినటువంటి అవసరం కానీ భయపెట్టేటువంటి శక్తి కానీ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదనేటువంటిది వారిని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం సార్ జీవో నెంబర్ వన్ అనే దాని మీద ఇప్పుడు హైకోర్టు ఒక కామెంట్స్ కూడా చేసింది యాక్చువల్గా ఇలాంటి చట్టం బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్లో కూడా లేదు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే స్వాతంత్ర సమరో ఉద్యమం మనం వాళ్ళవా అని మీరు జీవో నెంబర్ వన్ అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను అనగదొక్కుతున్నారు మీ గవర్నమెంట్ అని చాలామంది అంటే ప్రతిపక్ష నాయకుల నుంచి వినిపిస్తుంది సో ఇందాక రాజు బలవంతుడైతే అయితే ఆయన అన్నారు కదండి మీరు జీవోలు అడ్డం పెట్టుకొని వాళ్ళని అంచేస్తున్నారని అని వాళ్ళు అంటున్నారు సార్ దాని మీద మీ కామెంట్ ఏంటి అక్కడ చెప్పారండి నేను మీటింగ్ ఎక్కడ చేసుకున్నాను మరి పవన్ కళ్యాణ్ ఎలా చేసి నేను మీటింగ్ తెలియతాను జీవో నెంబర్ వన్ ఫోర్స్లోనే ఉంది కదా అంటే ర్యాలీలు రోడ్ షోలు అనేటువంటివి చేసుకోవడానికి ఇబ్బంది లేదు కానీ రోడ్ల మీద బహిరంగ సభలు పెడతామంటే ప్రజలకి ఇన్కన్వీనియన్స్ అవుతుంది రెండోది ఎందుకు వచ్చింది దేనివల్ల వచ్చింది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో సమావేశాలు పెట్టి బహిరంగ సభలు పెట్టి అక్కడ ఎనిమిది మంది ప్రాణాలు ఒక దగ్గర ముగ్గురు ప్రాణాలు ఒక దగ్గర బలిగొంటే ఆయన రక్త మరకల ద్వారా వచ్చినటువంటి జీవో అది మరి ఇంకొక ప్రాణం ఈ రాష్ట్రంలో ఒక సమావేశం ద్వారా ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి సమావేశం ద్వారా మళ్ళీ ఇటువంటి జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి జీవో అది సో దాన్ని ఇప్పుడు పద్దెనిమిది వందల అరవై ఒకటి యాక్ట్ అనేటువంటిది పూర్వం నుంచి స్వతంత్రం వచ్చిందదే వాడుతున్నాం చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో నేను పద్దెనిమిది వందల అరవై ఒకటో యాక్ట్ పోలీస్ యాక్ట్ నేను పాటించలేదు నేను సొంతంగానే నేను నా చట్టం నేను అని చెప్పి చెప్పానండి ఎవరన్నా అందులోనే ఆ దానికి లోబడే చేసాం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఉంది దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోలేదు మనం సో ఇవన్నీ కూడా కేవలం రాజకీయాల కోసం రాజకీయ దీనికోసం మాట్లాడితే ఏదో వీళ్ళని అనగదొక్కేస్తామని చెప్పి మాట్లా పెట్టుకోండి బహిరంగ సభలు పెట్టుకోండి మీ స్థలం ఇస్తాం లేదా స్థలం మీరు చూసుకోండి మేము పర్మిషన్ ఇస్తాం రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టడానికి ప్రభుత్వం సుముఖతగా లేదు అది ఏ రాజకీయ పార్టీ కన్నా ప్రభుత్వం ఇన్ ద సెన్స్ అది అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు మేమన్నా రోడ్ల మీద మేము బహిరంగ సభలు పెడతామంటే మా రాజకీయ పార్టీ కూడా పర్మిషన్ ఇవ్వదు గవర్నమెంట్ కానీ కొన్ని ఈ మధ్య ఒక రెండు మూడు రోజులుగా జరిగిన సంఘటనలు కొన్ని చూస్తే మీ పార్టీ వాళ్ళు రోడ్ల మీద యదేచ్ఛగా అంటే చేసుకున్నారని వాళ్ళని మట్టుకు ప్రతిపక్షాలను మట్టుకు మీరు కట్టడి చేస్తున్నారని వినిపిస్తుందండి తప్పుడు ప్రచారాలు ఏదన్నా చేసుకుని నిన్న నిన్న వాళ్ళు కూడా ర్యాలీలు అవి చేసుకున్నారు జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వెహికల్స్ ర్యాలీలు శ్రీకాకుళంలో చేసుకున్నారు మరి వాళ్ళు ఎలా వెళ్ళారు మరి మీటింగ్లు ఎలా చేసుకున్నారు అంతా సో బహిరంగ సభ వరకు మాత్రం గ్రౌండ్స్లోనే ఏర్పాటు చేసుకోండి ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరికి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు అనేటువంటి మా అభిప్రాయం సో అంతే తప్ప మీటింగ్లు తీసుకుని వచ్చి రోడ్ల మీద పెడతాం కుక్కిచ్చిపోయేటువంటి చూపించేటువంటి దానికి ప్రయత్నం చేస్తాం డ్రోన్ షూట్లు డ్రోన్ డ్రోన్ షాట్ల కోసం ఫోటో షూట్ల కోసం మేము చేస్తామని అంటే ప్రభుత్వం ఇంకొక ప్రాణం పోవడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం లేదు సో అందుకని ఈ కార్యక్రమాలని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది దాన్ని ఫా ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది సరే కోర్టులకు వెళ్ళారు కోర్టులోనే ఏదో స్టే తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు మళ్ళీ గవర్నమెంట్ వీల్ డెఫినెట్లీ అపీల్ ఇది ప్రజల సంక్షేమం కోసం ప్రజల తాలూకా ప్రాణాలు కాపాడడం కోసం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ ఉన్నాం సార్ ఇప్పుడు మీరు పదే పదే జనసేనిని అంటే మీ మంత్రులు కానీ లేకపోతే మీ నాయకులు కానీ ఒక కామెంట్ చేస్తున్నారండి ఏంటంటే మీరు ఒంటరిగా రావాలి ఒంటరిగా వస్తేనే హీరో సో ఒంటరిగా మీరు రాగలిగితే రండి అని అంటూ ఉన్నారు సో ఇదంతా ఇప్పుడు వాళ్ళు అంటే ఏ రాజకీయ పార్టీకైనా పొత్తులు పెట్టుకునే అధికారం ఉంటుంది కదండి వాళ్ళ అక్కడ కాలమాన పరిస్థితులు బట్టి సో మీరు పదే పదే వాళ్ళని ఒంటరిగా రండి ఒంటరిగా రండి అని ఎందుకు వాళ్ళని స్ట్రెస్ అనేది వాళ్ళ మీద పెంచుతూ ఉన్నారు అది ఒక వాటం భయంతోనా అది బయటకి నేనేమో అంటే గుద్దులాంటి గు చెప్పమంటున్నాం ఏం గో మేము కలిసి పోటీ చేస్తాము మాకు అవసరం ఉంది మాకు సొంతంగా బలం లేదు నన్ను చెప్పాడు కదా అయినా నేను ఏ రకంగా చెప్పాడు అది అది ఓపెన్ అయిపోయమని అంటున్నాను నిన్నటితో ఒక క్లారిటీ ఇచ్చాడు సో అందులోనే ఏ రకమైనటువంటి సందేహం లేదు నిన్న మాకు కాదు వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలు ఒక క్లారిటీ ఇచ్చాడు ఎవరో మీ మీద నాకు నమ్మకం లేదు మీరు ఎవరు గ్యారంటీ అడుగుతున్నారు రాజకీయాల్లో గ్యారంటీ ఉంటుందండి ప్రజలు గ్యారంటీ ఇస్తారా నేను ఎమ్మెల్యేని చేస్తామనో లేదా నీకు ఓటేస్తామనో లేదా నీకు అధికారం ఇస్తామని చెప్పి ఎవరిస్తారు గ్యారంటీ నువ్వు చేసినటువంటి పనులు బట్టి ప్రజలు వేసినటువంటి ఓట్లు బట్టి నీకు అధికారం వస్తే అమ్మ ఇదిగో మనల్ని నమ్మారు ప్రజలు మనం చేసినటువంటి పోరాటాలను లేదా మన నాయకత్వానో మన ఆలోచనలో మన జెండానో మన ఎజెండానో నమ్మారు అనేటువంటిది తెలుస్తుంది నువ్వేమో నేను నాకు ఎవరితోనన్నా వెళ్తేనే తప్ప నాకు మనుగడ లేదు నేను ఎవరితోనైనా వెళ్ళిపోతాను ఎవరికైనా అమ్ముడుపోతాను ఎవరైనా రెడీగా ఉంటే చెప్పండి ఐఎమ్ రెడీ ఫర్ సేల్ అని అంటే ఈ మళ్ళీ దానికి వెనకాతల వెనకాతలు మళ్ళీ తెర వెనకాతలు నించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఏంది దానికి అంటే గట్టికి తిరిగితే ఎక్కువ డబ్బులు ఇస్తాను సో ఇవన్నీ కూడా కేవలం ఆయన ఇదేంటంటే నిన్న అది రూపాయి కాల్చీట్కి రూపాయి ర్యాక్షన్ చేశాడు నిన్న చంద్రబాబు నాయుడు అది రూపాయి ఇస్తే రూపాయి ర్యాక్షన్ చేశాడు అక్కడ ఎందుకు అవసరం చెప్పండి నాకు తెలియకడుగుతాను ఇప్పుడు నువ్వు వంద కోట్లు తీసుకుంటున్నావు సినిమాకి వంద కోట్లు తీసుకున్నడానికి నువ్వు చిన్న డైలాగులు కంటే ఎక్కువ చెప్పేస్తున్నావా మరి మరి రాజకీయాల్లో ఎందుకు చెప్పేస్తున్నావు నువ్వు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మన తాలూకా ప్రతిభని మెచ్చుకొని మన డైలాగులు మెచ్చుకొని రేపు పొద్దున ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తాడు నీ తాపత్రయం సరే మా కులపోటు మరి ఇంకేం చేస్తాం ఒక రూపాయి ఎక్కువ సంపాది సంపాదించమండి కాబట్టి మా కులం పరుగు తీసేస్తున్నాడు అది మా బాధ అంతన సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు ఆయన ప్యాకేజ్ ప్యాకేజ్ అని అంటూ ఉన్నారు మీ నాయకులు సో ఆయన నిన్న దాని మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు అంటే ప్యాకేజ్ స్టార్ అని అంటే నేను ఊరుకోను వాళ్ళ రాజకీయంగా వాళ్ళంతా చూస్తాను వాళ్ళని ఓడిస్తాను అని అన్నారు అంటే ఆ కైండ్ ఆఫ్ యూజ్ చేశారు సో పదే పదే ఆయన్ని ప్యాకేజ్ ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజ్ తీసుకున్నారు అని మీరు చెప్పడం ద్వారా జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు జనానికి ఏం చెప్తున్నామంటే అంటే ఈ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు ఈ పార్టీకి ఒక ఎజెండా లేదు ఈ పార్టీకి ఒక పాలసీ అనేటువంటిది లేదు ఈయనకి రాజకీయాల్లో డెడికేషన్ అనేటువంటిది లేదు ఏదో అవుదాం అనేటువంటి తాపత్రయం లేదు అమ్ముడు పోదాం అన్నటువంటి వ్యక్తిత్వం తప్పితే రాజకీయ ఆయనకు అలవాటు అయిపోయింది సినిమాల్లో అలవాటు అయిపోయింది సినిమాలు ఊరికొని చేస్తున్నాడా ఊరుకనే చేయట్లేదు వాలంటీర్ సర్వీస్ చేయట్లేదు కదా సినిమాల్లో డబ్బులకే కదా పనిచేస్తున్నాడు సో దానికి ప్రతిదానికి డబ్బులకు అలవాటు పడిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు రాజకీయాలు కూడా దానికే వాడుకున్నాడు ఇంకా దానికంటే తొంభై రోజుల్లో వంద రోజులు కాల్షీట్లు ఇవ్వాలి దీనికి రోజు ఇస్తే బోల్ డబ్బు వచ్చేస్తుంది సో ఈ క్రమంలో చివరికి ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది పోనీ ఆయన కోసం రాజకీయం చేస్తే పర్వాలే ఎవరి కోసం రాజకీయం చేస్తున్నావు ఎవరి కోసం అందుకనే జనసేన పేరు తీసి చంద్రసేనని పెట్టుకున్నాడు అనుకోండి హ్యాపీగా ఉంటుంది ఇలాగ పేర్లు రెండు ఒకటే కదా నీ యువశక్తి పేరు కొడుకు చేస్తున్నటువంటి ఆ పాదయాత్ర యోగాలం రెండు దగ్గర ఉన్నాయి కదా అంటే పేర్లు కూడా చివరికి నీ మీటింగ్ల పేర్లు కూడా చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు మరి ఇంతకంటే ఏ రోజు కావాలో నాకు తెలియగడుగుతా చెప్పండి సో ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రాజకీయాల్లో ఈ ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం మదర్ ఆఫ్ డెమోక్రసీ భారతదేశం అటువంటి ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం మనకి ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ఏదన్నా మాట్లాడచ్చు ఎవరన్నా ఏదన్నా అనొచ్చు లేకపోతే ఏ ఏ నిర్ణయం అన్నా ఏ రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు సో ఈ క్రమంలో ఆయనకి ఆటలు సాగుతూ ఉన్నాయి కాబట్టి జరుగుతూ ఉంది ఇన్ని ఇల్లీగల్ కాంటాక్ట్ అనేటువంటిది ఎంతకాలం నడుపుతావు అదే చెప్పాము ఇప్పుడు ఆ దాన్ని ఏ రకంగా లేఖలు చేయాలి ఏ రకంగా మనం మనం దొరికిపోయాం కాబట్టి మనం దీన్ని ఎలాగ లీగల్ చేయాలి ఇప్పుడు ప్రేమికులు ఉంటారు ఇంట్లో తెలియకుండా తిరుగుతుంటారు తెలిసిపోయిన తర్వాత ఏం చేస్తారు బరి తగ్గిచ్చేస్తారు సో ఇప్పుడు బరి ఇచ్చే స్టేజ్ వచ్చింది ఇక్కడ ప్రేమికులు ఎవరు సార్ ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సో ఆయన ఇంటికి ఈయన వెళ్ళిపోతున్నాడు డైరెక్ట్గా ఆయన ఇంటికి ఈయన వచ్చేస్తున్నాడు ఇంకెందుకు మొహమాటం దేనికి చెప్పండి సో ఈ ఈ రహస్య ప్రేమికులు బహిరంగం అయిపోయింది ఈ ప్రేమ రెండూను సో ఈ రెండు ప్రేమ పక్షులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో ఏమనుకున్న పర్వాలేదు అనుకుంటాం కదా సో అలాగా ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకున్న పర్వాలేదు మనం బహిరంగం అయిపోయాం మన ఇద్దరం ప్రేమికులు మన జంట ప్రజలకు తెలిసిపోయింది ఇంకా ముసుగులో గుద్దులాట దేనికి తెర వెనక ప్రేమికులు దేనికి తెర ముందుకు వచ్చేద్దాం మీ ఇంటికి నేను వచ్చేస్తాను నా ఇంటికి మీరు వచ్చేయండి నా హోటల్ మీరు వచ్చేస్తాను నా మీ హోటల్కి నేను వచ్చేస్తాను ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు బరితగించారు సరే ఇంకే రాజకీయాల్లో ఇంకా ఆయనకు ఉన్నటువంటి దీన్ని ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు అనేటువంటిది రాబోయే కాలం చూస్తారు